నమస్తే, తడాక అన్నా జల్లే శుద్ధులకు స్వాగతం. దొరగారు మళ్ళీ ఇంట్లో కూర్చున్నారు. ఏందో కథ? అగో, ఎవరితోనూ మాట్లాడుతుండు, అస్సలు పట్టించుకుంటలేవేంద్రా. డోంట్ డిస్టర్బ్. ఒరేయ్ గుడ్డెలుగు మొగపోడా, 24 గంటలు ఫోన్ అయినారా? నీ ఫోన్ సల్లగుండా. ఏమవుతారా కాకి లెక్క? ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి, లేకపోతే వాట్సాప్ చేయి. ఫోన్ అంటే నాకు ప్రాణం. ఫోన్ నేను చెప్పినట్టే వింటది. పొద్దుగా లేతే ఫోన్ పట్టుకుంటా. ఫోనమ్మా ఫోనమ్మా ఫోనమ్మా, నువ్వు లేకుంటే దునియానే లేదమ్మా. ఫోనమ్మా ఫోనమ్మా ఫోనమ్మా, నువ్వు లేకుంటే దునియానే లేదమ్మా. పబ్జి ఆడే పోరగండ్లు ఫోనమ్మా, టిక్ టాకు చేసే పోరీలు ఫోనమ్మా. అబ్బా, అరే ఇది ఆపురా, ఆపు ఆపు, పాట పాడుతున్నావు. చెవులలోకి వెళ్ళి రక్తం వెళ్ళేటట్టుంది. నూకలు ఉన్నాయిరా భూమి మీద నాకు ఇన్ని రోజులు, జరా ఇప్పుడు తోడితమైంది మీదికి. ఫోన్ వాడినవనుకో, చైనా ఫోన్ వేల్తుంది, నీ ముఖం పలుగుతుంది. చెప్తినను నీ షడంగా చూడాలి అంటారు, అంతే. నువ్వు కూడా గంతే, నువ్వు మారవిగ, నీ ఇష్టం ఉన్నట్టు సావు, నీ బతుకు నువ్వు బతుకు. అసలే నీకు పెళ్ళంటే ఆరాటం, ఆడోళ్ళకి 6 నెలలు ఆరాటం ఉంటే మొగోళ్ళకి మొగుళ్ళంత ఆరాటం ఉంటుందట. గట్లనే ఉంటుంది నీకు. నీ చెవులో నీ కన్ను కనవల్లేవనుకో, చెవు నినవడక కన్ను కనవల్లేవనుకో, ఎవ్వరి పెళ్లి చేసుకో. ఇగో మీరు కూడా మా ఓన్ లెక్క ఫోన్లు మాట్లాడుకుంటా, ఫోన్లలో మూతిపెట్టి సెల్ఫీలు గిల్ఫీలు చాటింగ్లు అనుకుంటా చూసిర్రు అనుకో, నరాలు దెబ్బతింటాయి, చెవులు వినబడే, కళ్ళు కూడా కనబడేయట. ఇక మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోర్రీ.